ఆయన. సార్ ఎక్కడ సార్? ఈయన నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 మంది చనిపోయారు. అజయ్ గారు, 15 మంది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేయడానికి చర్చలు కూడా తయారు చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రోగ్రామ్ కూడా ఉంది చూడండి. పెట్టుకుందరు కదా లక్ష్మణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రంలో ఓదార్పు యాత్ర చేస్తాడు చేసుకునే మేమేం కాదనట్లేదు. కానీ వర్మ గారు నిజంగా ఈ రోజు లక్ష్మణ్ గారు చెప్పినట్లు 15 మంది చనిపోతే సాక్షి పత్రికలో కనీసం మెయిన్ హెడ్డింగ్ లో ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు, నెల రోజులు కావస్తుంది, కనీసం 15 మంది గమనించాలి. అజయ్ గారు ఒకేసారి సాక్షి మీడియాలో వస్తున్నాయి, పేపర్ లో కూడా వస్తున్నాయి చూడండి. సాక్షి పేపర్ లో వైఎస్ఆర్ పార్టీ సైట్ ఉంది, ప్రతి సమాచారం కూడా అందుతుంది, మీరు చూడండి. ఏ సమాచారం చెప్పావు? మీరు ఏ సాక్షి పేపర్ లో రాశారు? 15 మంది చనిపోయినందు ఏ గ్రామం, ఏ నియోజకవర్గం, ఏ మండలం, ఏ జిల్లా వల్ల 15 మంది ఎందుకు? మీరు నేను ఎందుకు అంత మంది చనిపోయారు 15 మందిలో? చేస్తుంది మీరు, దారులు చేస్తుంది మీరు. ఈ రోజు చూస్తే పరిజ్ఞానం లేకుండా మీడియాలో ఫోన్ చేస్తున్నారు. ఈ సంస్కృతి మానవ రేపు రాబోయే ఊహించుకోలేరు, ఊహించుకోలేరు. ఎందుకంటే ఎన్నడ లేనటువంటి ఓపెన్ ఛాలెంజ్ దానిలకు గురి చేపించి దానికి ప్రతి విధానం మీరు ఆశిస్తుంది, ప్రతి ఖచ్చితంగా మేమేంటో చూపిస్తాం. మీరు కొట్టినటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ కూడా ప్రతిదీ పింట పిండి వస్తుంది. లక్ష్మణ్ ఒక నిమిషం, అజయ్ అజయ్ 1 మినిట్, ఓకే ఓకే ఒక నిమిషం. ఓకే పర్సనల్ గురించి అజయ్, అజయ్ అజయ్ ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తావు, ఇలాంటి మాటలు వద్దు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉద్యోగాలను భర్తీ చేయండి, పేదవారికి న్యాయం చేయండి, చిట్కోలు నిర్మాణం చేయండి, మరమ్మతులు చేయండి. జగన్మోహన్ ప్రభుత్వం 1 నిమిషం లక్ష్మణ్ గారు ఒకసారి ఆగండి, ఒకసారి ఆగండి, కొంచెం ఆవేశం తగ్గించుకుంటే బాగుంటది. నేను ఒకటే అడుగుతా ఉన్నా,
15 మంది చనిపోయారు అంటున్నారు కదా, 15 మంది పేర్లు చెప్పగలరా లక్ష్మణ్ గారు? ఎవరెవరైతే మీరు చనిపోయారని చెప్తా ఉన్నారు, 15 మంది పేర్లు చెప్పండి. ఏ ఏ ఊర్లు, ఏ ఏ జిల్లాల్లో చనిపోయారు? రేపు డిబేట్ పెట్టండి వర్మ గారు, రేపు సోమవారం డిబేట్ పెట్టండి. అజయ్ గారు మీ కిరణ్ గారు అందరిని పంపించండి, విచ్ ప్రూఫ్ తో మీరు పంపిస్తా. ఓకే ఓకే, లక్ష్మణ్ నీ దగ్గర ఉంటే ఇప్పుడే చెప్పు. ఓకే కిరణ్,